చాలా మంది మిమ్మల్ని నమ్ముకొని మా ఓటు ఇన్ఛార్జీలు కార్యకర్తలు జన సైనికులు కష్టపడుతున్నారు సార్. పార్టీకి ఒక స్ట్రక్చర్ కనిపించట్లేదు, 5 ఏళ్ళలో ఎందుకు పెట్టలేదో కూడా మాకైతే అర్థం కాదు. కానీ నేనైతే కాన్ఫిడెన్స్ లెవెల్లో బ్రహ్మాండంగా డెవలప్ చేసిన దానివల్లే ఈరోజు జనసేన పార్టీ ఇంత బలంగా ఉంది సార్. మీకు నేను దయచేసి ఒకటే చెప్పుకుంటున్నాను, ఎవరో కొన్ని మంది లాస్ట్లో వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినప్పుడు నిజంగా కష్టపడిన వాళ్ళకి బాధ ఉంది సార్. ఈరోజు మా జిల్లాలో మీరు 4 సీట్లు ఇచ్చారంటే 3 సీట్లు కష్టపడిన వాళ్ళకి కాదు సార్, మొదటి నుంచి మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇచ్చారన్నది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి సార్. ఖచ్చితంగా పార్టీ అధినేతకి ఆ మాత్రం హక్కు ఉన్నప్పుడు ఖచ్చితంగా 5% 2% ఆ నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులేదు సార్. కానీ మొత్తంగా ఇక్కడ 75% కూడా ఆ టైప్ నిర్ణయాలు తీసుకుంది మాత్రం నేనైతే ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నాను సార్. మిగతా వాళ్ళు అయితే చెప్పలేక మగ్గిపోతున్నారు. నేను ఒకటే ఒకటి చెప్తున్నాను, ఇన్ని రోజులు జనసేన కుటుంబంలో నన్ను ఆదరించిన దానికి మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనసేన ఏమి డిస్కషన్ చేయాలన్నా అభ్యర్థి చేయాలన్నా నేను డాక్టర్ గారు రాజారెడ్డి కొత్త లిస్టు మాదికి మమ్మల్ని అడిగి చేయను. మమ్మల్ని కాదు లోపల చూస్తే వాళ్ళకి ఏం చేయాలి మేము రెడీగా ఉంటాం. కానీ ఇక్కడ మాకు పార్టీ పవన్ కళ్యాణ్ ఇంపార్టెంట్ ఏం చేస్తా ఇద్దరు కొత్తలు పుట్టినా వీడు పెరిగినాం ఈడ మనం బలంగా పోగొడితే బయట జనాలు రేపు మనం చుట్టాం కదా. ఈ టీమే కాకుండా ఇంకా మన జనసేన చాలా మంది రాలేదు, టీడీపీ కూడా రాలేదు, అందరూ పిలవండి, అందరూ కలిసి ఒకే దాంట్లో వెళ్తాము. మనం అంతా కలిసి వెళ్తే ఏ పార్టీ అధ్యక్షుడు కూడా ఏం చేయడు. మనల్ని కాదు కొత్త తీసుకొచ్చి చిత్రం ఎలక్షన్ చెప్పినట్టు రామ్ తులసి కళ్యాణ్ మండపం ఏదైనా సరే పెద్ద కళ్యాణ్ భయపడతారు. ఓకే యూనిట్ గానే ఆటోమేటిక్ క్యాండిడేట్ మారుతారు. కూర్చున్నామే దీన్నే రాత్రి రోజు నడిపిస్తాను చేస్తాను దానికే మారుతుంది. ఎందుకంటే ఇంతమంది తెల్లలేడు ఉన్నాగా అందులో చోటు కూర్చున్నాక అంత నిర్ణయం తీసుకోరు. ఆలోచిస్తారు మా క్యాండిడేట్ కూడా ఆలోచిస్తాడు. కాబట్టి రేపు కళ్యాణ మండపం తీసుకొని వారీగా జన సమీకరణ ఈ రోజు ఈవినింగ్ లోపల మార్పు రాకపోతే రేపు వారీగా ఫైనల్ డే తిరుపతి మన ఆత్మగౌరవం కుదరదా జనాలు రారా.